జయ జయన్సేన అండి. నా పేరు రామకృష్ణ, మాది భీమవరం. స్వతంత్ర దినోత్సవ వేడుకలు స్వరాష్ట్రంలో జరుపుకోలేని పవన్ కళ్యాణ్ రాష్ట రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందా అని మన వైసీపీ ఎమ్మెల్యే అంబటరాంబు ఒక ట్వీట్ చేయడం జరిగింది. నమస్కారం అంబటరాంబు గారు, మీరు చదువుకున్నారు, జ్ఞానం ఉంది, ఎప్పుడు వచ్చినా మీడియా ముందు కనబడతారు, మీ అందులోనూ మీరు ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే. మరి మీకు ఈ మాత్రం జ్ఞానం లేకుండా, అవగాహన లేకుండా ఇటువంటి చిల్లర ట్వీట్ ఎలా ఇవ్వాలనిపించింది నాకు అది అర్థం అవ్వట్లేదు. మీకు తెలియకపోతే మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు అడిగి తెలుసుకోండి. ఏదో చేతిలో డబ్బా ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏదో ట్వీట్ వేసాం కదా అనుకుంటే కాదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా గాని స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. ఈ మాత్రం మీకు తెలియదేమో. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఏ మూల ప్రాంతాల్లో ఉన్న భారతీయ పౌరులైనా గాని స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. ఈ మాత్రం తెలియదేమో మీకు. మరి సిగ్గుందని అడుగుతున్నా, అందులో మీరు ఒక ప్రజాప్రతినిధి, అందులో స్వరాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. అవును సార్, మీకు స్వరాష్ట్రం మీద చాలా ప్రేమ ఉంది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ కరోనా విషయంలో ఏపీలో మన దేశంలోనే అందరికన్నా ఎక్కువ టెస్టులు చేస్తున్నాం, ట్రీట్మెంట్ బాగా జరిపిస్తున్నారు, ప్రభుత్వ హాస్పిటల్ బాగా చూస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు మీటింగుల్లో మన మంత్రులు కూడా చెప్పడం జరిగింది. అటువంటిది మీకు కరోనా వస్తే స్వరాష్ట్రం మీద నమ్మకం లేక స్వరాష్ట్రంలో ఉన్న హాస్పిటల్ మీద నమ్మకం లేక మీ ప్రభుత్వం మీద నమ్మకం లేక మరి తమరు పక్క రాష్ట్రం వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు. మీరు మాట్లాడుతున్నారు స్వరాష్ట్రం గురించి. అవును సార్, తమకు స్వరాష్ట్రం మీద చాలా ప్రేమ ఉంది. తమ పార్టీకి, తమ మంత్రులకి, అలాగే ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి చాలా ప్రేమ ఉంది. తమ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, అలాగే ముఖ్యమంత్రి గారికి పక్క రాష్ట్రంలో ఉన్న కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టిన ఎన్నో పెట్టుబడులు పెట్టారు పక్క రాష్ట్రంలో, అవన్నీ తీసుకొచ్చి సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చెప్పండి స్వరాష్ట్రం మీద ప్రేమతో. ఇటువంటివి మాట్లాడరు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద బుర్ర జల్లాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? తమ పార్టీకి సంబంధించిన ఎంతో మంది నాయకులు డోళ్ల కంపెనీల పేర్లతో ప్రపంచ దేశాలకు తరలించిన సొమ్మును తీసుకొచ్చి స్వరాష్ట్రం మీద ప్రేమతో స్వరాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి. ఇటువంటివి మాట్లాడరు. ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద ట్వీట్లు చేసాం, ఏదో కరోనా వచ్చి ఒక 20 రోజులు మీడియాకు ముందు దూరంగా ఉన్నాను కదా అని మళ్లీ మీడియా ముందు ప్రజల్లో కనబడాలని చెప్పి ఇటువంటి చిల్లర ట్వీట్లు వేయడం కాదు. ఒక హుందాతనం ఉండాలి. మీరు ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, ఇటువంటి చిల్లర ట్వీట్లు చేస్తారా మీరు? జాతీయ జెండా పక్క రాష్ట్రంలో ఎగరేస్తే వచ్చి సొంత రాష్ట్రంలో మాట్లాడే హక్కు లేదా? అర్హత ఉందా? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు అసలు? తమకు ఎంత ప్రేమ మరి జాతీయత మీద ఎంత ప్రేమ అంతే మీకు? తమ పార్టీకి, తమ నాయకులకి ఎంత ప్రేమ అంటే ప్రభుత్వ కార్యాలయాల మీద ఉన్న జాతీయ జెండా కూడా రంగులు మార్చి తమరు వైసీపీ జెండా రంగులు వేసిన చరిత్ర తమరిది. ఎన్నోసార్లు పదుల సంఖ్యలో జాతీయ జెండాకు అవమానపరిచిన చరిత్ర మీది, మీ పార్టీది. నిన్న కూడా అదే జరిగింది, 2-3 చోట్ల జాతీయ జెండాను తిరగేసి ఎగరటం జరిగింది. అలాగే జాతీయ జెండాతో బలంగా మీ వైసీపీ జెండాను కూడా ఎగరేయటం జరిగింది, జాతీయ జెండాను అవమానపరిచి. ఇటువంటి మాట్లాడరు. ఏం మాట్లాడుతున్నారు సార్? అవును మరి తమ పార్టీలో ఉన్న నాయకులు ఎంతో మంది జాతీయ గీతను ఎంత బాగా ఆలపించారో ప్రతి ఒక్కరు చూశారు. ఒక్కరికి రాదు జాతీయ గీత పాడడం. మళ్ళీ మీరు ప్రజాప్రతినిధులు, ఎప్పుడైనా మీ పార్టీలో ఎక్కడైనా జాతీయ జెండాను కనిపించారా? మీరు కనిపించారా? ప్రజలకు చూపించారా ఎప్పుడైనా? మీరు మీ మీటింగుల్లో కానీ ఎప్పుడైనా? ఒకే ఒక్క జనసేన పార్టీ, జనసేన పార్టీ ఎక్కడ ఉన్నా గానీ జనసేన పార్టీ జెండాతో బలంగా జాతీయ జెండా కూడా పక్కన ఎగురుతూనే ఉంటుంది. ఏ మీటింగులోకి వెళ్ళినా గానీ, పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ పెట్టినా గానీ మన దేశ ఔన్నత్యాన్ని గురించి, దేశభక్తి గురించి ప్రజలకు అవగాహన కల్పించేలాగా ఆయన మీటింగులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా మాట్లాడారా చెప్పండి? దేశభక్తి గురించి, మన దేశం గురించి, దేశ ఔన్నత్యాన్ని గురించి, దేశ నాయకుల గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడారా? దేశం కోసం ప్రాణాలిచ్చిన నాయకుల కోసం ఎప్పుడైనా మీరు మాట్లాడారా చెప్పండి? ఎప్పుడు మాట్లాడరా? ఒకే ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒకే ఒక జనసేన పార్టీ ఎక్కడికి వెళ్ళినా గాని మన దేశం కోసం స్వతంత్ర ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించిన నాయకుల్ని, ఒక్కొక్కరిని గుర్తు చేస్తూ
ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్న పార్టీ జనసేన పార్టీ. మీరు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటమే సిగ్గుంది. ఇటువంటి ఇట్లేటగా ఎప్పుడైనా ఒక నీతి నిజాయితీ గల మా పవన్ కళ్యాణ్ గారి నాయకుడి మీద బురద్జాలను చూస్తే ఆ బురద మీకు అంటుకుంటుంది. అంబటి రాంబాబు గారు జాగ్రత్త. మీరు మాట్లాడుతున్నారు దేశభక్తి గురించి, పవన్ కళ్యాణ్ గురించి. తమరికి ఎంత ప్రేమ ఉందో స్వరాష్ట్రం మీద, ఎంత ప్రేమ ఉందో తమ పార్టీకి చూస్తున్నాం కదా. మన రాష్ట పరిస్థితి ఏ పరిస్థితిలో ఉందో అందరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. సిగ్గుపడండి అయ్యా, ప్రజాప్రతినిధి మీరు. ఏదో ఫోన్ డబ్బా పడుకుని ట్వీట్లు వేసాం కదా అనుకుంటే కాదు. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? సిగ్గుందా అంబటి రాంబాబు నీకు? అసలు అవగాహన లేకుండా మాట్లాడకు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ అంటే ప్రజలందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి దేశభక్తి అంటే ప్రజలందరికీ తెలుసు. మీ పార్టీలో ఉన్న ఒక్క నాయకుని చెప్పమండి, స్వతంత్రం కోసం ప్రణాళించిన నాయకుల పేర్లు చెప్పమని చెప్పి గడగడమని చెప్పండి. ఒక్కడ చెప్పడం రాదు, ఒకటి చెప్తే ఇంకోసారి పది చాలా అంటా ఉంటారు. ఏం మాట్లాడుతున్నా సిగ్గుస్తారు ఉండాలి. ఇంకొకసారి ఇటువంటి చిల్ల టీట్లు మానుకోండి, ఉందాతనంగా వ్యవహరించండి. మీరు ఒక ప్రజాప్రతినిధులు, నోటుకొచ్చిన మాట్లాడటం కాదు, నోటుకొచ్చిన ట్వీట్లు వేయడం కాదు. జాగ్రత్త. జై జనసేన, భారత్ మాతా కీ జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.